Namaste, welcome to SumanTV. Pramukha Natudu, Naresh, alage tana moodava bharya, Ramya Raghupati madhya vivadam, ratchaku daritisindi. Idaru media kekkaru, okaripai okaru aaropanalu chesukuntu unnaru. Idi amshampai maatladenduku prastham mantho paatu senior journalist film critic Prabhu garu unnaru, varito maatladam. Prabhu garu namaste andi. Namaste amma. Senior Naresh, pellilla issue pedda ratchaga marindi media lo chustu unnamu. Moodava bharya Ramya evaraithe ante tane oppose chestu unnaru. పవిత్ర లోకేష్ తో అలా కలిసి ఉండడం కావచ్చు, నాకు విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితో ఎలా కలిసి ఉంటారు అసలు, దాంతో పాటుగా ప్రతి ప్లేస్ లో కనబడుతూ ఉన్నారు. ఒకటి అసలు నాకు ఎందుకు డైవర్స్, నేను డైవర్స్ కోరుకోవట్లేదు అసలు అని చెప్పి ఆవిడ ఇంకొక ట్విస్ట్ కూడా మాట్లాడడం మనం చూసాము. సో ఏం చెప్తారు ఓవరాల్ గా ఇష్యూ పై? మీరు ఇష్యూ అనేటువంటిది ఇప్పటిదాకా మూసి ఉంచిన పిడికిల్లాగా ఉంది, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ ఓపెన్. ఓపెన్ అయింది కాబట్టి ఇక ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. నరేష్ ఆల్రెడీ 8 సంవత్సరాల క్రితమే ఆవిడతో విడిపోయి అక్కడ నుంచి విడాకులకు అప్లై చేయటం, విడాకులు నోటీస్ సర్వ్ చేయటం అనేటువంటి జరిగింది. సో ఆ నోటీస్కి ఆవిడ ఇస్తున్నటువంటి మ్యాటర్ కోర్టులో ఉంది. విడాకుల ఇష్యూ అనేటువంటిది ప్రస్తుతం కోర్టులో ఉంది. కోర్టు నుంచి వచ్చేటువంటి వెర్డిక్ట్ని బట్టి ఆవిడకు విడాకులు ఇచ్చేస్తే అది చట్టబద్ధంగా ఏ పరంగా జరగాలో అలా జరుగుతుంది. ఇక ఈ లోపల అతను ఆల్రెడీ పవిత్ర లోకేష్తో లివింగ్ రిలేషన్లో ఉన్నాడనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ కలిసి రావటం, కలిసి ఉండటం అనేటువంటి జరుగుతుంది. అయితే మాది ఒక పవిత్రమైనటువంటి స్నేహం మాత్రమే, మాకు అలాంటిది ఏదీ లేదు అనేటువంటిది ప్రస్తుతం చెప్తున్నటువంటి వెర్షన్, నరేష్ చెప్తున్నటువంటి వెర్షను. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఈ కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కానీ ఈ లోపల ఈ మ్యాటర్ని రచ్చకెక్కడం అనేటువంటి జరిగింది. దీన్ని ఆవిడ తీసుకెళ్ళి కర్ణాటకలో ప్రెస్ మీట్ పెట్టడం, కర్ణాటకలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది, ఇక్కడ పెట్టచ్చు కదా అనేటువంటిది, ఇక్కడ పెట్టి మాట్లాడుకోవచ్చు కదా అని కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఎందుకంటే పవిత్ర లోకేష్ కర్ణాటకకు చెందినటువంటి నటి, అక్కడ మీడియాతో పెట్టుకుని ఒక ఒక లోకల్ బ్లాక్ మెయిలింగ్ ఛానల్తో స్టింగ్ ఆపరేషన్ చేయించి ఆ స్టింగ్ ఆపరేషన్ ద్వారా మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలి అని చూస్తుంది ఇదను అనేటువంటిది నరేష్ అండ్ పవిత్ర లోకేష్ వెర్షన్. అందుకని అక్కడ పెట్టింది. అంటున్నా వీళ్ళు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి వాళ్ళు అక్కడ మీడియా అందరితో మాట్లాడి ఆవిడ ఆరోపణలు ఖండించడం జరిగింది. బట్ ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపించారు సార్ ఇందులో? ముందుగా అసలు అంటే ఇంత ఇష్యూ జరిగిన వెంటనే రెస్పాండ్ అయ్యారు, ఓకే, అటు పవిత్ర లోకేష్ కావచ్చు నరేష్ కానీ. పవిత్ర లోకేష్ మాట్లాడేది కూడా అదే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆయన నరేష్ గారు తెలుగు యాక్టర్. సో హైదరాబాద్లో మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా, అక్కడ మీరు మీడియా పెట్టినా బాగానే ఉండేది ప్రెస్ మీట్ పెడితే. కర్ణాటక వెళ్ళి పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఇది నేను అపోజ్ చేస్తున్నాను, దయచేసి మాకు సపోర్ట్ చేయండి, మా ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేవు అంటే ఆవిడ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి సార్? పవిత్ర లోకేష్ కర్ణాటకలో ఏంటంటే ఆవిడకి స్వస్థలం అక్కడ, అక్కడ నా ప్రతిష్ట మీద కానీ నాకున్న పేరు మీద కానీ నా నా కుటుంబంలో కానీ నన్ను అప్రతిష్ట పాలు చేయాలి, మా సర్కిల్స్లో నన్ను అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది. అక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి అనేటువంటిది పవిత్ర లోకేష్ అడుగుతున్న ప్రశ్న కేవలం మమ్మల్ని. ఇంకొకటి ఏంటంటే ఈ విషయాల్ని మన మీడియాలో తెలుగులో ఉన్నటువంటి మీడియాలో ఏంటంటే ఎవరి వ్యక్తిగత జీవితాలలో వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు తెంగి చూడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉన్నట్టయితే చట్ట ప్రకారంగా జరిగేటువంటి ప్రక్రియ భాగంగా అది జరిగినప్పుడు తప్ప మనం వ్యక్తిగతంగా దూరిపోయి వీళ్ళు రైటు వీళ్ళు రాంగు వీళ్ళు కరెక్టు వీళ్ళు ఇదనేటువంటి జడ్జిమెంట్లు మనం చెప్పం. కానీ అక్కడ అంటగట్టాలు కానీ ఆ విషయాల మీద చాలా ఓపెన్గా మీడియా రాయటాలు కానీ ఎవరో ఒక సైడ్ తీసుకొని వాళ్ళ వైపు మాట్లాడటం కానీ అనేటువంటి విపరీతంగా జరుగుతుంటుంది. చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు అక్కడ మీడియా, చాలా దారుణమైనటువంటి ఏమిలా అక్కడ రాసేటువంటి రాతల విషయంలో మనం తలుసుకుంటే కూడా ఇది ఇదా మీడియా అనే అంత దారుణంగా ఉంటాయి అక్కడ కర్ణాటకలో మీడియా. కర్ణాటకలో మీడియా వ్యవహారాలు చాలా దారుణంగా ఉంటాయి. దే డోంట్ స్పేర్ ఎనీబడి. అంటే వ్యక్తిగత విషయాల్లో కూడా దూరి ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు అన్నమాట. సో అక్కడ వచ్చేటువంటి మైలేజ్ వేరు, అక్కడ ఇది చేయడం జరిగింది. ఇక్కడ మీడియా అంతగా ఎంటర్టైన్ చేయదు ఇట్లాంటి విషయాలని. ఓకే, ఎవరైనా అధికారికంగా ప్రకటన ఇస్తే తప్ప అధికారికంగా ఎస్ నేను పవిత్ర లోకేష్ మేమిద్దరం వేఆర్ టుగెదర్ అండ్ నరేష్ దగ్గర నుంచి ఒక అఫీషియల్ అనౌన్స్మెంటో నరేష్ దగ్గర నుంచి కానీ పవిత్ర లోకేష్ దగ్గర నుంచి ఒక అధికారిక ప్రకటన ఒక అథెంటిక్గా వస్తే తప్ప మనం దాని మీద పుకార్లని చిలవలు పొలవలు చేసి మాట్లాడటం అనేటువంటిది ఇక్కడ మనకు లేదు. కానీ కర్ణాటకలో ఉంది అది ఆ సిస్టమ్. ఇంత దొరికిందంటే మాత్రం దారుణం. ఒక సందర్భంలో నేను చెప్తాను, పేర్లు చెప్పను. ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంది, ఒక హీరోని పెళ్లి చేసుకుంది. చేసుకుంటే ఆ చేసుకున్న టైంలో ఆ అమ్మాయి ఇంకొక హీరో దగ్గర హీరోయిన్గా పనిచేస్తుంది, సినిమాలో హీరోయిన్గా పనిచేస్తుంది. అయిపోయింది, ఆ షూటింగ్ అయిపోయింది, తర్వాత ఆ అమ్మాయికి డెలివరీ అయిపోయింది,
పన్నెండు కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే ఆ కర్ణాటకలో పత్రికలు ఏమి రాసినాయంటే, ఈ అమ్మాయికి కొడుకు పుట్టాడు కానీ వీడి పోలికలు లేవు వాడి పోలికలు ఉన్నాయని చెప్పి రాసింది డైరెక్ట్గా. అలాంటి రాతలు అలాంటివన్నీ కూడా అక్కడ చాలా సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అనమాట. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ దట్ షీ వెంట్ దేర్ అండ్ షీ మేడ్ ద మ్యాటర్ కర్ణాటకకి వెళ్ళి చెప్పడం. రెండు రీజన్స్ ఏంటంటే, మీడియా ఒకటి ఎంటర్టైన్ చేస్తుంది, ఒకటి పవిత్ర లోకేష్ బిలాంగ్స్ టు కర్ణాటక కాబట్టి అక్కడ చేయటం అనేటువంటిది. ఇప్పుడు ఎవరి న్యాయము ఎవరి అన్యాయం అనేది మనం జడ్జ్ చేయబోవట్లేదమ్మా. ఒక భార్యగా ఆ అమ్మాయికి ఎవరు పడుతుంది, ఒక భార్యగా ఆ అమ్మాయికి ఉండే హక్కు ఆవిడకుంటుంది రమ్య రఘుపతికి, వీళ్ళకు ఉండేటువంటి స్వేచ్ఛ వీళ్ళకు ఉంటుంది, ఎవరిది ఏంటి అనేటువంటిది త్రూ లా కోర్టులో ఉన్నటువంటి విషయం కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ అనేటువంటిది. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ ఏం సార్ నరేష్ గారికి 3 మ్యారేజెస్ అయ్యాయా అంటే ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ? తెలియని విషయం ఉంది ఆయనకి ముగ్గురు భార్యలు, మొదటి ముగ్గురు భార్యలతో ఇద్దరు భార్యలతో విడాకులు అయిపోయింది, తర్వాత ఇప్పుడు మూడో భార్య విడాకుల విషయం కూడాను కోర్టులో ఉన్న విషయం ఇందులో అందరికీ తెలిసినట్టు విషయమే. ఎందుకు ఏమిటనేటువంటి దాని మీద మనం జడ్జ్మెంట్ చెప్పలేం. వ్యక్తుల ఇమోషన్స్ ఎలా ఉంటాయి, వ్యక్తుల యొక్క అభిప్రాయాలు కానీ వాళ్ళ ఇది అది కరెక్టా రాంగా అనేటువంటి దాన్ని మనం జడ్జ్ చేయలేం. కానీ ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడైనా మనం మాట్లాడుతున్నాం. ఆయన మాటల్లో కూడా, నరేష్ గారి మాటలో, చాలా నేను టార్చర్ అనుభవించాను, 8 ఇయర్స్ అయిపోయింది గ్యాప్ తీసుకోవాలని. కేవలం ఆ పిల్లవాడికి వచ్చిన పుట్టినటువంటి పిల్లవాడి కోసం ముగ్గురు భార్యలకి ముగ్గురు పిల్లలు పుట్టారు, ముగ్గురు మగపిల్లలే. ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడి కోసం నేను ఇంతకాలం టార్చర్ భరించాను, ఐ డోంట్ వాంట్ గో విత్ ద టార్చర్ ఎనీ మోర్ అనేటువంటిది నరేష్ వెర్షన్. బట్ ఇంతకీ ఇప్పుడు నరేష్ గారికి పవిత్ర లోకేష్ గారు మ్యారేజ్ అయ్యిందా, ఇక్కడ అక్కడే అసలు స్టార్ట్ అయింది సార్ ఇష్యూ అనేది, మ్యారేజ్ అయ్యిందా కాలేదా? మ్యారేజ్ అనేటువంటిది అఫీషియల్గా అనౌన్స్ కాలేదు, ఇది కేవలం పుకారు స్థాయిలోనే ఉంది, వాళ్ళు ఎక్కడ ఓపెన్గా చెప్పలేదు. బట్ దే ఆర్ లివింగ్ టుగెదర్ అనేటువంటిది మాత్రం ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఓపెన్ సీక్రెట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అది తీసుకోవడానికి డిక్లేర్ అవ్వడానికి టైం తీసుకుంటారేమో. ఇప్పుడు ఎక్కడ ఏ మీటింగులు జరిగినా కూడా, ఇప్పుడు మా ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ, వాళ్ళ కుటుంబ పరంగా ఏ ఫంక్షన్ జరిగినప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి అటెండ్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అసలు బయటకు వచ్చినైతే ఎప్పుడైతే ఇద్దరు జంటగా రావటం అనేటువంటి జరుగుతుంది జరుగుతుంది కాబట్టి మనం కళ్ళు మూసుకొని పోయి ఏం లేదు అనేటువంటిది చెప్పడానికి మనం ఎవరు, జరుగుతున్నటువంటి మాట వాస్తవం, వాళ్ళిద్దరూ అన్నిటికీ వస్తున్నటువంటి మాట వాస్తవం. బట్ వాళ్ళు ఎప్పుడు డిక్లేర్ చేసుకుంటారు, డిక్లేర్ చేసుకుంటే రాబోయే పరిస్థితులను పరిణామాలను వాళ్ళలా ఫేస్ చేస్తున్నట్టు వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దీంట్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేటువంటిది వీ కాంట్ జడ్జ్ ఇట్. జడ్జ్ చేసే కనుక ఇష్యూ ఏంటనే. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే, పవిత్ర లోకేష్ గారి హస్బెండ్ సుచీంద్ర ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు, కాపురాలు కొల్చడం అలవాటు ఈవిడికంటూ ఆయన వర్షన్ ఆయన వినిపించారు. ఎవరి మాటలు వాళ్ళు చెప్తున్నారు అంతే కదా. ఇప్పుడు తనకు తన యాక్చువల్గా సుచిత్ర తన పేరు తన సుచిత్ర ప్రసాద్ సుచీంద్ర, ఆ సుచీంద్రతో కూడా ఆవిడది అఫీషియల్ మ్యారేజ్ కాదు, అఫీషియల్ మ్యారేజ్ కాదట. ఆవిడ అతనితో లివింగ్ రిలేషన్స్ ఉండేది ఇంతకుముందు, అతనికి భార్య పిల్లలు ఉన్నారు, ఆ భార్య చనిపోయినట్టుంది, చనిపోతే ఇతనితో లివింగ్ రిలేషన్లో కొనసాగింది. అతను ఒక కన్నడ రచయిత నటుడు, అతనితో కొంతకాలం లివింగ్ రిలేషన్లో ఉంది, తర్వాత కొంతకాలానికి వాళ్ళు విడిపోయారు, దేవర్ లివింగ్ సెపరేట్లీ. ఇప్పుడు నరేష్తో తనకు ఒక అనుబంధం ఏర్పడి నాకు ఒక అనుబంధం ఏర్పడింది అనేటువంటిది ఆవిడ అనుబంధం ఇట్ ఈస్ కంటిన్యూ. వీటిల్లో ఏది కరెక్టా కాదా, ఇది ఎంతవరకు ఇది న్యాయం అన్యాయం అనేటువంటిది జడ్జ్ చేయడానికి వీ కెన్ జడ్జ్ ద ఇన్సిడెంట్స్, వీ కాంట్ జడ్జ్ ద ఇమోషన్స్. ఒక నేరం జరిగింది అనుకుంటే నేరాన్ని బట్టి మనం న్యాయాలు మాట్లాడచ్చు, ఇమోషన్స్ విషయంలో మనం న్యాయాలు మాట్లాడలేం. బట్ ఇది కనుక పవిత్ర వీళ్ళిద్దరు నరేష్ అండ్ పవిత్ర లోకేష్ ఇద్దరు ఎప్పుడు ఓపెన్ అవుతారు అనేటువంటిది తెలిస్తే త్వరగా, ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత బెటర్. అయితే ఇలాంటి పుకార్లకు వీటికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది, పుల్లకాలు కానీ ఇలాంటి వివాదాలకు కానీ ఫుల్ స్టాప్ పడుతుంది. సో అదే వాళ్ళ నుంచి ఏదన్నా ఒకటి కరెక్ట్ రెస్పాన్స్ వస్తే తప్ప, రిప్లై ఏదైతే అందరూ కోరుకుంటూ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆ రిప్లై ఇస్తేనే మొత్తానికి ఫుల్ స్టాప్ పడుతుంది సార్. లేకపోతే ఎవరి వెర్షన్ మళ్ళీ మొదటికి వస్తుంది. మొదటికి వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, నమస్తే.